హుజూరాబాద్ లో మంత్రి హరీష్ రావు మీడియాతో మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఆ లైవ్ చూద్దాం. తెచ్చిండు కళ్యాణ లక్ష్మి తీసుకొచ్చిండు, కేసీఆర్ కిట్ అనే పథకం తెచ్చిండు, 6 కేజీల బియ్యం ఉచితంగా ఇచ్చే కార్యక్రమం తెచ్చిండు, 24 గంటల ఉచిత కరెంట్ అనే కార్యక్రమం తెచ్చిండు, ఇవాళ డబుల్ బెడ్రూమ్ ఇండ్ల పథకం తీసుకొచ్చిండు. ఒక మా అమ్మ ఇట్లా చెయ్యి ఊపుతుంది డబుల్ బెడ్రూమ్ అనగానే. మరి ఆ ఘనత ఎవరిది? ఆ ఘనత ఎవరిది? నిన్నటి దాకా ఎవరున్నారు? దయచేసి ఆలోచన చేయాలి. మా చెల్లె మంచిగా అడిగింది, తప్పు లేదు, నువ్వు అన్న దాంట్లో ఏం తప్పు ఉన్నది, ఇల్లు రాలేదు కనుక రాలేదన్నా అని అడిగింది. బరాబర్ అడిగినావు, మంచిగా అడిగినావు, నువ్వు అడిగినందుకు చెప్పుకునే ఛాన్స్ దొరికింది నాకు. ఏమైంది? అన్నీ అయినాయి, ఇది ఒక్కటి ఎందుకు గాలే? ఇప్పుడు నేను పెన్షన్ వచ్చింది కరెక్టే అన్నావు, కళ్యాణ లక్ష్మి వచ్చింది కరెక్టే అన్నావు, కరెంట్ వచ్చింది కరెక్టే అన్నావు, రైతు బంధు వచ్చింది బరాబరే అన్నావు, 9 నెలలు కాలువల నీళ్లు వారినాయి బరాబరే అన్నావు, అన్ని బరాబరే అని ఇండ్లు కాడికి రాగానే ఇట్టేసే చూపినావు. అంటే ఎందుకు? మంచిగానే అడిగినావు నువ్వు, తప్పు లేదు, మా చెల్లె అడిగింది. ఏమైందంటే మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మంచి వినాలి, అర్థం కావాలి మీకు, తప్పెవరిదో మీకు తెలవాలి. ముఖ్యమంత్రి కేసీఆర్ గారు 4000 ఇండ్లు ఇచ్చిండు హుజూరాబాద్కు, మాకు కూడా ఇచ్చిండు 4000. మా మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి గారు బాన్స్వాడ కాన్స్టిట్యూన్సీ, మీరు ఆడు చూస్తారు, అసెంబ్లీ చూస్తే ఆడ మీద కూర్చుంటాడు చూడు, పెద్దగా పొడుగుంటాడు సార్. అప్పుడు ఏం, పోయినసారి వ్యవసాయ శాఖ మంత్రి ఉండి అప్పుడు చాలాపల్లికి వచ్చిండు, ఇప్పుడు స్పీకర్ గారు అసెంబ్లీలో. వారికి 4000 ఇస్తే 4000 ఇండ్లు కట్టిండు బాన్సువాడలో, ఇండ్లకు దొలిచ్చిండు. శ్రీనివాస్ గౌడ్ గారు మహబూబ్ నగర్ లో ఆబ్కారీ శాఖ మంత్రి, యువజన సర్వీసులు టూరిజం ఆబ్కారీ శాఖ మంత్రి, ఆయన 3400 ఇండ్లు కట్టిండు, ఇండ్లకు దొలిచ్చిండు. తుమ్మల నాగేశ్వరరావు గారిని ఖమ్మంలో ఉంటుండే, ఆయన అందరికంటే ముందు 2400-2500 ఇండ్లు కట్టిండు, ఇండ్లకు దొలిచ్చే కార్యక్రమం చేసిండు. ధర్మారెడ్డి గారు ఉంటారు ఈ పక్కన ఎమ్మెల్యే గారు, పరకాల ఎమ్మెల్యే, ఆయన ఇండ్లు కట్టిండు, తోలిచ్చిండు. నేను సిద్దిపేట ఎమ్మెల్యే ఉన్నా, పక్కపట్టు తువ్వల ఉంటుంది మీకు హైదరాబాద్ పోవాలంటే, ఏ ఊళ్ళోనైనా ఆగి అడుగుండ్రి సిద్దిపేటలో హరీష్ అన్న ఇండ్లు కట్టిండా లేదా అని, మీ బుద్ధున్న ఊళ్ళో అడుగుండ్రి, నేను కట్టిందా లేదా అడుగుండ్రి. ఆడ కూడా మీకు చుట్టాలు ఉంటారు, మీ పిల్లనిచ్చి ఉంటారు, ఆడబిడ్డని తెచ్చుకొని ఉంటారు, మరి మేము కట్టినామా లేదా అడుగుండ్రి. మా దగ్గర మేము కట్టే కార్యక్రమం చేసినాం, ఒక మీ దగ్గరనే జరగలే. రాజేందర్ గారికి హుజూరాబాద్కు కూడా 4000 ఇండ్లు ఇచ్చిండు మన కేసీఆర్ గారు, కానీ దురదృష్టం ఏంటంటే వారు శ్రద్ధ పెట్టలేదు, ఒక్క ఇల్లు కూడా పూర్తి చేసి మిమ్మల్ని ఇళ్ళకు దోలియలే, ఒక్క ఇల్లు కూడా కాలే. ఇందాక మా రాణి అంటున్నది, మా ఎంపీ పెమ్మ, మా ఊరు దత్తత తీసుకున్నాడన్నా, కానీ మా ఊరుకు పేరుకు 86 ఇండ్లు శాంక్షన్ అన్నారు, కొబ్బరికాయ కొట్టిన పోపానికి పోలే, పునాదులు కూడా తవ్వలే, ఒక్క ఇల్లు కూడా మా ఊరు కాడ కట్టలేదు అని మీ ఎంపీపీ గారు అంటున్నారు. మరి ఎక్కడ కట్టిండ్రు? హుజూరాబాద్లో ఇలా 19 ఊర్లుంటే ఏ ఒక్క ఊర్లో కూడా ఒక్క ఇల్లు కూడా కట్టి ఇండ్లకు దొల్లినటువంటి పరిస్థితి లేదు. మరి మేమందరం కట్టినాం కదా, నీ శ్రద్ధ ఎక్కడ పోయింది అని అడుగుతున్నా, ఎందుకు మీరు పట్టించుకోలేదు అని నేను అడుగుతా ఉన్నా. అయినా జరిగింది జరిగింది, ఒకళ్ళ మీద నెట్టి నేను ఊరుకోదలుచుకోలే, బాధ్యత తీసుకుంటా అని చెప్తున్నా మీకు నేను. బాధ్యత మా మీద పెట్టండి, తప్పకుండా రాబోయే రోజుల్లో మేము దీన్ని జిమ్మెదారి తీసుకొని బాన్సువాడలు ఎట్లయిందో, మహబూబ్ నగర్లో ఎట్లయిందో, ఖమ్మంలో ఎట్లా కట్టినరో, మరి సిద్దిపేటలో ఎట్లా కట్టినామో, ఈ యొక్క హుజూరాబాద్లో కూడా ముఖ్యమంత్రి గారు ఇచ్చిన 4000 ఇండ్లను యుద్ధ ప్రాతిపదికన స్టార్ట్ చేసి కట్టించి గుమ్మడికాయ కొట్టి కొబ్బరికాయ కొట్టి కుడికాలు పెట్టి మా అక్క జిల్లలో ఇండ్లతో లోలిచ్చే జిమ్మెదారి నేను తీసుకుంటా చేస్తాం. జరిగింది జరిగింది, కానీ ఇప్పుడు మాకు మిమ్మల్ని కలిసి అదృష్టం దొరికింది, మీ దగ్గరికి వచ్చే అవకాశం దొరికింది. ఇంతకుముందు మీరు మమ్మల్ని కలిసే అవకాశం లేకుండే, మా మేము వచ్చి మిమ్మల్ని ఇట్లా మాట్లాడే అదృష్టం మాకు లేకుండే, కానీ అలా అవకాశం ఉంది. మొన్న మేము తెలుసుకుంటే ఈ పరిస్థితి చూసి బాధపడ్డాం, మాకు కూడా తెలవలే. ఆడున్నప్పుడు ఏ ఈడ కూడా ఫుల్ పని అవుతుంది కావచ్చు అనుకున్నాం, ఈడ కూడా అన్ని జరుగుతున్నాయి కావచ్చు అనుకున్నాం, మాకు నిన్న మొన్నటి దాకా అర్థం కాలే. ఇప్పుడు ఇక్కడికి వచ్చినాక అర్థమైంది, అరే గిట్ల అయిందా అని, వెనక ముందు అయిందని తెలిసింది. కానీ అయిందని ఒకరి మీద నెట్టి ఊరుకోం, దాని బాధ్యత మేము తీసుకుంటాం, దాన్ని ఎట్లా కావో ఎంబడ పడతాం. దీంట్లో 2 రకాల విషయాలు చెప్పాలి. ఒకటి, ఇచ్చిన 4000 కొన్ని ఆడాడా జరంత పునాదవి సగంలో పెట్టిండ్రు, కొన్ని అయితే చాలే గాలే. వాటన్నిటినీ పూర్తి చేసి జాగలేనోళ్లకు, ఒక్క ఇంట్లో 2 కుటుంబాలు ఉన్నోళ్లకు ఈ కట్టిన ఇండ్లకు దోలిస్తాం. రెండవది, కొంతమంది ఇండ్లు కూలిపోతున్నాయి, కవర్ కప్పుకున్నారు,
గూనె పెంకల ఇండ్లు ఊరుస్తున్నాయి. కొంతమందికి ఇబ్బంది ఉన్నది, ప్లాట్ ఉన్నది, జాగు ఉన్నది, కానీ ఇల్లు లేదు. కొంతమంది ఇండ్లు కూలిపోతున్నాయి. మరి వాళ్ళకు కూడా సొంత జాగలో ఇల్లు కట్టుకునే కార్యక్రమం కావాలి. ఇది కూడా మొన్ననే బడ్జెట్లో మీరందరు టీవీల్లో చూసి ఉంటారు, 10,000 కోట్ల రూపాయలు స్వంత జాగలో ఇండ్లు కట్టే వాళ్ళకి ఇస్తామని చెప్పి ఈ సంవత్సరం నుంచే దాన్ని ప్రారంభం కూడా చేయబోతా ఉన్నాం, బడ్జెట్లో పెట్టాం. ఈ పాటికే చాలవు, జర కరోనా దెబ్బ కొట్టింది. ఈ ఏడాదిని అర్థం ఈ కరోనా వచ్చి మనను కొద్దిగా మనసునే వట్టనీయలే. ఈ మూతికి బట్టలు మీరందరూ, మీరు బట్టలు, మేము అంతా గవర్నమెంట్ అంతా ఆగమాగ, ఇదే వెనకట బ్రహ్మం గారు కూడా ఇది రాసిండో లేదో ఈ మూతికి బట్టలు వస్తాయని, నీళ్లు కొనుక్కొని తాగుతామని రాసినట్టున్నాడు, కానీ బ్రహ్మం గారికి కూడా దొరకనట్టుంది కరోనా. ఈ మూతికి బట్టలు కట్టుకోవాలి, జనం అంతా ఒవ్వరు నొవ్వలు చూసుకోకుండా అయిపోయే పరిస్థితి వచ్చింది, ఇండ్లకి వెళ్ళని పరిస్థితి వచ్చింది. ఈ పోయిన 16 నెలలు 18 నెలలు మనకు కొద్దిగా ఇబ్బంది అయింది. కరోనా వల్ల ప్రభుత్వానికి ఆదాయం తగ్గింది, ఖర్చేమో పెరిగింది. మీరు కూడా ఇళ్ళకి రాలే, 2 నెలలు ఇళ్ళలోనే ఉన్నారు, తాళాలేసుకొని బయటకు వెళ్ళలే. ఇంట్లో ఊళ్ళో వాళ్ళు చచ్చిపోతే చూడ్డానికి కూడా పోలే భయపడ్డాం. అట్లాంటి ఒక ప్రత్యేకమైన పరిస్థితి వచ్చింది. అలాంటి పరిస్థితుల్లో కూడా మిమ్మల్ని కాపాడుకోవాలని, మీ అందరికీ కూడా తెలుసు ఒక్కొక్క కార్డు మీద 10 కిలోలు 12 కిలోల బియ్యం ఫ్రీగా ఇచ్చినాం.